హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనిక. ఇలా కార్తికేయ గారు చాలా ఇదిగా ఉన్నారు కదండి ఈ మూవీలో. ఏ మూవీ అనుకుంటున్నారా? బజే వాయు వేగం అండి. అసలు చాలా బాగుంది ట్రైలర్ అయితే. ఏంటంటే ఒక మనీ మీద మొత్తం సినిమా అంతా నడుస్తుందండి. మెయిన్లీ మూవీ 40 లాక్స్కి మధ్యలో తిరుగుతూ ఉంటుంది. మధ్యలో కార్తిక గారి ఫాదర్ కూడా కొంచెం హాస్పిటల్లో కొంచెం ఇదిగా ఉంటారు. అండ్ ఆ ఫాదర్ గురించి ఇది మొత్తం స్టోరీ నడుస్తూ ఉంటుంది. అండ్ ఆ మనీ మెయిన్లీగా విలన్స్ అందరూ కలిసి ఒక బ్యాగ్ దాస్తారు. సో ఆ బ్యాగ్ కార్తిక గారికి తీసేసుకుంటారు అన్నమాట. ఎలా అంటే మనం మూవీ వచ్చాక చూద్దాము గ్యారంటీగా. సో దీంట్లో హీరోయిన్గా బాగా నటించింది ఐశ్వర్య మేనన్ గారు. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది మాత్రం ప్రశాంత్ రెడ్డి గారు. అండ్ మ్యూజిక్ ఇచ్చింది రథన్. అండ్ మూవీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ అయితే బాగుంది. అండ్ ఇంకేంటంటే ఈ మూవీలో చేజింగ్ మొత్తం కార్లోనే జరుగుతుంది కాబట్టి చేజింగ్ కానీ ఏదైనా మనీ గురించి వెళ్ళటం కానీ లేకపోతే పోలీసులు వెతడం కానీ ఆ కార్తీక హీరోని. సో మొత్తం అందుకే నాకు తెలిసి మూవీ పేరు కూడా బజే వాయు వేగం అనికి పెట్టినట్టున్నారు. ఎందుకంటే మూవీ స్టోరీ అంతా కార్లో నడుస్తుంది, ప్లస్ ఆ కార్ రన్నింగ్లోనే జరుగుతూ ఉంటుంది మొత్తం ఏ మ్యాటర్. అండ్ ఇంకో ఏంటంటే కార్తిక్ గారు బ్రదర్గా చేశారు కదా, అది మీకు తెలిసే ఉంటుంది. హ్యాపీ డేస్లో టైసన్గా చేశారు కదండి, ఆయనే ఈ మూవీలో కూడా చేశారు బ్రదర్ కింద. సో చాలా బాగుంది ట్రైలర్ అయితే. సో నెక్స్ట్ చూద్దాము ఎలా ఉంటుంది మూవీ కూడా, గ్యారంటీగా చూద్దాము ఎలా ఉంటుందో. అండ్ మూవీ రివ్యూ కూడా చేద్దాము. సో ఇంకేంటంటే బాగుంది మూవీ ట్రైలర్ అయితే బాగుంది. ఇంకేంటంటే యాక్షన్స్ కూడా చాలా ఉన్నాయి, యాక్షన్స్ ఫైటింగ్స్ అన్నీ. అండ్ సెంటిమెంటల్ డైలాగ్స్ ఇమోషనల్స్ చాలా బాగుంది. కంటెంట్ అయితే బాగుంది. సరే చూద్దాం మూవీ వచ్చాక గ్యారంటీగా మూవీ రివ్యూ కూడా చేద్దాం. సో మన ఛానల్ని ఏం చేయాలో మీకు తెలుసు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.